హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాదయాత్ర నర్సరావుపేట 5వ వార్డులో అశేష జనవాహిని మధ్య జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. వార్డులో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా, ఈరోజు అందరినీ ప్రజలందరినీ ఇక్కడ అడగడం జరిగింది. అందరూ కూడా చాలా సంతృప్తికరంగా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇంటికి జగనన్న తీసుకొచ్చిన ఏదో ఒక సంక్షేమ పథకం, అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా అలానే డ్వాక్రా ఆసరా కానీ, ముఖ్యంగా పట్టణ ప్రాంతం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఈ పల్లెలో, ఈ యొక్క ఎస్సీ కాలనీలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందుతున్నాయని ఈరోజు చెప్పాలి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే జగనన్న వచ్చిన 17 నెలల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ సంక్షేమ పథకాలు కానీ బ్రహ్మాండంగా ప్రజలకి ఈరోజు పేదవాళ్ళకి అందుతున్నాయని ఈరోజు మేమందరం కూడా చేసిన రాష్ట్ర చరిత్రలో కాదు ప్రతి పేదవాడి గుండెలో కూడా చిరస్థాయిగా ఉండిపోతాయని చెప్పి సందర్భంగా అలానే శివ సంజీవిని కాలనీ ఎక్కడైతే ఇప్పుడు చిన్నపాలెం వెనక భాగం ఉందో ఇక్కడ దాదాపు 800 ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నిత్యం కాలువల్లో నీళ్లు పోక, కాళ్ళలో నీళ్లు నిలబడి, ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితులు. మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఈ కంప్లైంట్ చెప్తానే ఉన్నారు. మేము స్వయంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇవన్నీ మనుషులను పెట్టి డబ్బులు ఇచ్చి, సొంత డబ్బులు పెట్టి క్లీన్ చేయొచ్చు. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక షాప్ ఏర్పాటు చేస్తాం. మున్సిపాలిటీ తరఫునే ఆ షాపులు నిర్మాణం చేసి వాళ్ళందరికీ కేటాయించి పల్లెలోకి ఈ యొక్క ఇవ్వడం జరిగింది. వాటిని కూడా రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అలానే డ్వాక్రా గ్రూపులు, 2 గ్రూపులకి డబ్బులు పడలేదు అకౌంట్లో అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి త్వరలోనే ఆ డబ్బులు ఎందువల్ల ఆగిపోయాయి అని చెప్పి చూసి వాటిని కూడా పరిష్కారం చేయమని కమిషన్. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్ర చేసి 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి సిద్ధిరి అప్పలరాజు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం సాయకృష్ణ, జగన్నాథరావు, గోపి పలువురు నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గోకారం రోడ్లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మధ్యాహ్న భోజనం గుడ్డు, అంగన్వాడీ పాఠశాల కోడిగుడ్లు ఉన్నాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. చిన్నారులకు అందర్శన కోడిగుడ్లు అక్రమకుల చేతులకు వెళ్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడికి చేరుకున్న సీఏ సురేష్ బాబు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలిపి పెట్టారు పైన, మన స్టాఫ్ ని పెట్టి ఈ వరుస అంతా అయ్యే అనుకుంటాను. మేడం గారు, ఇక్కడ ఉన్నాయి గుడ్లు అంగన్వాడికి సంబంధించి గుడ్లా కాదా? స్టాంప్ బోత్ 2 ఉన్నాయండి, ఎండిఎం ఐసిడిఎస్ అని ఉన్నది. బట్ అంగన్వాడీ సెంటర్ వరకు ఇప్పుడైతే వెరిఫికేషన్ చేస్తాను. ఇక్కడ సరౌండింగ్ అన్ని సెంటర్స్ లో కూడా స్టాఫ్ రిసీవింగ్ టీహెచ్ఆర్ ఇచ్చింది. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది ఇప్పుడు సూపర్వైజర్లు అందరినీ రమ్మన్నాను.
ఇప్పుడు ఈ అంగన్వాడీకి సంబంధించి గుడ్లు అయ్యి పక్కదారి పడడం మీ వైఫల్యమేనా? మీ పర్యవేక్షణ సరిగ్గా లేదా? పర్యవేక్షణ చాలా బాగుందండి. బాగుంటే గుడ్లు పక్కెందుకు వచ్చినాయండి? చూడండి ఒకసారి, ఇప్పుడు చూడటం స్టాంప్ వేసి ట్రాన్స్పోర్టర్ చేస్తున్నాడో మరి సెంటర్స్ నుంచి వచ్చిందో మరి తెలియదు కదండి. ఇప్పుడు ఈ గుడ్లే కాకుండా మిగతా కూడా పక్కదారి పడుతున్నాయని అనుకుంటున్నాం మేము, దాని మీద మీ కామెంట్. మా ప్రాజెక్ట్ పరిధిలో ఏమీ పక్కదారి పట్టట్లేదు. అలాంటి ఏమైనా మా నోటీస్ వస్తే ఇమ్మీడియట్ మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ కోడిగుడ్లను అంగన్వాడీ గుడ్లకు అవే కాకుండా మామూలు గుడ్లతో సహా ఈ అంగన్వాడీ గుడ్లను కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఏవైతే సెంట్రల్కి ఇవ్వాల్సినటువంటి వ్యాను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేసుకుని ప్రతి సెంటర్ నుంచి కూడా ఒక 10 సట్ల 5 సట్ల చెప్పిన ఇక్కడ అన్లోడ్ చేసి సెంట్రల్కి వెళ్ళి అకౌంట్ పరంగా ఇక్కడ ఏవైతే 10 అట్లు దింపారో ఆ సెంటర్కి వెళ్ళి 20 అట్లు అని అకౌంట్ రాసి చూపించినటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏం చేస్తున్నారైతే మాకేం అర్థం అవ్వట్లేదు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పల్లెపాలెం కామాక్షి కాలనీలో దసరా నవరాత్రులు ముగిసి 16 రోజుల సందర్భంగా శ్రీ సీతలమ్మ దేవికి 16 రోజుల పండుగను గ్రామస్తులు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేస్తున్నారని, వారు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నారు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తనకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం చేసే అరాచకాలు ప్రజలకు తీసుకెళ్తానని అఖిలప్రియ అన్నారు. నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో శోభా నాగిరెడ్డి గారికి ఇచ్చిన బాధ్యతలు మళ్ళీ ఈరోజు నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా పార్టీ కోసము, కార్యకర్తల కోసము, ప్రజల కోసము బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, అక్రమాలు, అన్యాయము ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను మాట వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పాదయాత్ర చేస్తున్నారు. నిజంగంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు కనుక్కొని ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో కనుక్కొని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పి మామూలుగా హామీ ఇస్తుంటారు. కానీ ఈరోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా అధికారం పార్టీలో ఉన్నారా అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. మాతో పాటు వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు ప్రజల సమస్యలు, ప్రజలు పడే ఇబ్బందులు, కష్టాలు ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అవన్నీ ఆ సమస్యలు తీర్చకుండా ఇప్పుడు కొత్తగా సమస్యలు తెలుసుకోవడానికి వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నందుకు నిజంగంటే వీళ్ళని ఏమనాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు చాలా గొప్పగా 90% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినామని చెప్పి అవాస్తవాలు మాట్లాడడం అనేది కూడా నిజంగంటే కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయి ఇబ్బందులు పడుతూ కష్టాలు పాలైనారు. మళ్ళీ మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మాకు కష్ట ఇట్లా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచడం జరిగింది, మరి 2,250 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో సంవత్సరం వచ్చేవాళ్ళకి ఏదైతే కేవలం 2,250 రూపాయలు మాత్రమే, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 250 రూపాయలు మీరు ఎగరగొట్టినారు. అయినా కూడా ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఇసుక ఈరోజు కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలేక ఎంతమంది పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, ఉద్యోగాలు లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని మరి ఏ విధంగా కష్టపెట్టినారో అందరికి కూడా ఇంకా మర్చిపోలేదు. మరి ఇప్పుడు ఇసుక సమస్యనే మీరు తీర్చలేకపోయినారు. కృష్ణా జిల్లా కోడూరులో గీతామందిర వార్షికోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకి విశేష అలంకరణ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గీతామందిర సభ్యులు, పాంచాజన్య గీత పారాయణ సభ్యులు కలిసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమం ప్రభాకర్ యోగానందం, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్లు పలువురు భక్తులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు అగాన్ ర్యాలీలో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మదర్ థెరిస్సా స్పోర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ కుంఫు కరాటే విద్యార్థులతో అబ్బులు ఆధ్వర్యంలో అలమూరులో కరోనా అగాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సోమన శివప్రసాద్ హాజరై కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. దాని నిమిత్తం మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే భాగంలో ప్రతిరోజు కూడా వ్యాయామం చేయడం, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం, మాస్క్ వాడటం, శానిటైజర్ వాడుకోవడం. రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సప్ప వెంకటేష్, దస్తప్ప గోపాల్, బాలరాజు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దుమ్మ మండలం ఖమ్మం నాచారంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ కమిటీని నియమించారు. కమిటీ అధ్యక్షులుగా బోని రమేష్, ఉపాధ్యక్షులుగా కృష్ణ పలువురు సలహాదారులను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వేరోస్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, డివిజన్ సలహాదారు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన పరిగిలో జరిగే ప్రతిజ్ఞా దివస్ సదస్సుకు భారీ ఎత్తున తరలిరావాలని సలహాదారు వెంకటేష్ కోరారు. స్వేరో ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులకు, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, కోశాధికారులకు, గౌరవనీయులకి, మన సలహాదారులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటటువంటి మన ప్రతిజ్ఞ దివస్ అనే ఈ యొక్క మహాసభకి మా విలేజ్ నుంచి అతి భారీ ఎత్తున మేము తరలి వస్తామని చెప్పేసి నాకు హాని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మనము అందరికీ ప్రతి ఒక్కరికి టీషర్టు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ టీషర్ట్స్ కూడా మా వాళ్ళకి సంబంధించినటువంటి టీషర్ట్స్ కూడా నేనే వాళ్ళకి స్వచ్ఛందంగా నేను అందిస్తానని చెప్పేసి ఈ కమిటీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీకి నాకు సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మంచనపల్లి సినన్న గారికి, పరిగి మండల ప్రధాన కార్యదర్శి మన తమ్ముడు రాజుగారికి, అందరికీ మా విలేజ్కి ఇచ్చేసినటువంటి ఈ టైంలో నేను చెప్పగానే వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైనాన్స్.